ఓం శాంతి. ఈ శరీరం అనే రథంలో రెండు కనుబొమ్మల మధ్య బ్రుకుటే స్థానంలో ప్రకాశించే దివ్య జ్యోతిర్బిందో స్వరూపాన్ని ప్రకాశవంతమైన స్వరూపాన్ని నేను ఆత్మను ఈ దేహానికి యజమానిని మనస్సు బుద్ధి సంస్కారానికి కూడా యజమానిని నేను ఆత్మను శాంతి సాగర పరమ పవిత్రత సాగరులు ఆనంద సాగరులు అయినటువంటి తండ్రి యొక్క సంతానాన్ని బాబా నీ సంకల్పం ఏదైతే ఉందో అదే నా సంకల్పం. నీ స్వభావమే నా స్వభావం. నీ మాటయే నా మాట. నీ స్వరూపమే నా స్వరూపం. నా తండ్రి సర్వశక్తివాన్ అనేక మంది ఆత్మలను తన పావన దృష్టితో నిశ్చింతగా చేసేటువంటి నిశ్చింత పురానికి నిశ్చింతగా చేసేటువంటి సర్వశక్తివంతుడు ఆల్మైటీ అథారిటీ. మరి నేను కూడా మాస్టర్ శాంతి సాగర్ మాస్టర్ ఆనంద సాగర్ నేను ఆత్మను నిశ్చింత స్వరూపాన్ని పొందాల్సింది పొందేశాను. నాకు తండ్రి తోడు, తండ్రి దేవెనలు, స్వయం భాగ్య విధాత పరమాత్మ యొక్క ఛత్ర ఛాయ లభించింది. ఆ దేవెనలతో ఆత్మనైన నేను సర్వశక్తివాన్ సమర్థ మహావీర్ ఆత్మను ఎప్పటి నా మనస్సులో ఎలాంటి చింత బాధ అలసడి దుఃఖం ఎలాంటి నెగిటివిటీ ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ నన్ను డిస్టర్బ్ చేసేవి వ్యాకులత చెందించేవి ఏవీ లేవు. అన్నీ ఈశ్వరుని దివ్య శక్తితో సమాప్తి, ఫినిష్, ఫుల్ స్టాప్. గతం గతః గతించిపోయినటువంటి విషయాలను ఆ చేతు జ్ఞాపకాలను నేను నా మనస్సులో మరలా మరలా తిరిగి పునరావృతం చేయను. నా శక్తిని, నా మానసిక శక్తిని, నా ఆత్మశక్తిని, నా సమయాన్ని, నా విల్ పవర్ని
నేను వృధా చేసుకోను. గతించిపోయిన విషయాలకు ఫుల్ స్టాప్. నేను సదా వర్తమానంలో ప్రతిరోజుని ఒక గిఫ్ట్గా భావిస్తూ ఒక ఉమంగ ఉత్సాహంతో ఆనందంగా అనేక మంది ఆత్మలను ప్రేరణ చేస్తూ ఒక శక్తి స్వరూపంగా ఒక శివశక్తిగా ఈశ్వరుని దీవెనలతో సదా ముందుకు వెళ్తాను. బాబా ఎంతో ప్రేమతో నాకు దృష్టి ఇస్తున్నారు. నా నయనాలలో ప్రకాశాన్ని నింపుతున్నారు. నా బొట్టిని వరదానాలతో నింపుతున్నారు. నిశ్చింత భవా, నిశ్చింత స్వరూప భవా, నిశ్చింత చక్రవర్తి భవా. తండ్రిగా, సద్గురువుగా, శిక్షకునిగా నేను సదా నీకు తోడు ఉంటాను. నీ జీవన సాథిగా నిలుస్తాను. ఇంకా ఎందుకు నీకు చింత? నేను కూర్చొని ఉన్నాను కదా, నా డివైన్ ప్రెజెన్స్ని, నా దివ్య శక్తిని నీ కణ కణంలో, నీ రోమ రోమాలలో, నీ సంకల్ప సంకల్పంలో, నీ శ్వాస శ్వాసలో అనుభూతి చెందు. సమర్థంగా కా అనే ఈశ్వరుని మాటలు నా మనస్సు నిండా ప్రతిధ్వనిస్తున్నాయి. కాబట్టి నా జీవితంలో నాతో ఏదైతే జరుగుతుందో అంతా మంచే జరుగుతుంది. నా జీవితంలో ఏదైతే జరుగుతుందో అందులో నాకు తెలియకుండానే కళ్యాణమే ఇమిడి ఉంది. కావున దుఃఖం, బాధ, చింత ఫినిష్, సమాప్తి భస్మమైపోతున్నాయి. నేను ఆత్మను, సంతుష్టమణి ఆత్మను, సంతోష స్వరూపాన్ని, సంతుష్టత నా స్వభావం, నా సంస్కారం. నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ సంతోషాన్ని పంచేటువంటి ఏంజెల్ ఆఫ్ లవ్, ఏంజెల్ ఆఫ్ హ్యాపీనెస్. అలా నేను శాంతి దూతగా, శాంతి దేవిగా, సంతుష్టతామణిగా, సంతృప్తిగా ఉన్నాను. ఏ విషయంలో ఓవర్ థింకింగ్, వృధాగా ఆలోచించను. నా సంకల్ప శక్తిని జమ చేసుకుంటాను.
ఇప్పటి నేను. కొన్ని క్షణాల కోసం ఈ సాకార వతనాన్ని స్థూల వతనాన్ని వదిలి అవ్యక్త వతన్ వాసి అవ్యక్త ఫరిస్తాగా సూక్ష్మ వతనానికి దివ్య అలౌకిక ప్రపంచానికి అవ్యక్త వతన్ వాసీగా చేరుకున్నాను. సూక్ష్మ వతనంలో ఆ సూక్ష్మ ప్రకాశమయమైన శరీరంలో బ్రుకుటి స్థానంలో పరంపిత పరమాత్మ శివబాబా పరంజ్యోతి స్వరూపం బాప్ దాదా నన్ను తన బాహువులలో నింపుకొని ఆనందింపచేస్తున్నారు. ఆహా, ఏమి నా భాగ్యం! బాబా మరియు నేను, నేను మరియు బాబా, నేనిప్పుడు బాబా సన్ముఖంలో కూర్చొని నా బాధలన్నింటినీ, నా చింతలన్నింటినీ, నా చేదు జ్ఞాపకాలని, నా పరివారంలో ఉన్నటువంటి సమస్యలని, నా ఆవేశాన్ని, నా కోపాన్ని, నా వ్యర్థ సంకల్పాలని, నా వికల్పాలని అన్నింటినీ, ఆ భారం మొత్తాన్ని, ఆ నెగిటివిటీని, ఆ బ్లాక్ ఎనర్జీని స్వాహా స్వాహా తండ్రి యజ్ఞంలో స్వాహ ప్రభు పరమాత్మకి అప్పగిస్తున్నాను. అది నామరూపాలు లేకుండా భస్మమైపోతుంది ఆ ఈశ్వరుని పవిత్ర శక్తితో. మొత్తం ఇప్పుడు నా మనస్సంతా ఆ నెగిటివిటీ నుంచి, ఆ చింతల నుంచి విముక్తి అయిపోయి ప్రశాంతంగా బాబా ఒడిలో నిశ్చింతగా ఉన్నాను. ఆ పాజిటివ్ ఎనర్జీని, ఆ దివ్య శక్తిని, తండ్రి స్నేహాన్ని, తండ్రి ప్రేమని, తండ్రి వరదానాలని స్వయం నాలో నింపుకుంటూ నింపుకుంటూ నేను ఆత్మను నిశ్చింతగా అయిపోయాను. సమర్థ శక్తిశాలి మహావీర్ ఆత్మను నేను మరియు బాబా ఎప్పుడు కంబైండ్ స్వరూపం ఈ యోగ శక్తి, ఈ పవిత్రత శక్తి నాకు ఒక రక్షణ కవచం, దివ్య కవచంలా పనిచేస్తుంది. బాబా, ఇలా ప్రతి క్షణం
నీ స్మృతులతో, నీ జ్ఞాపకాలతో నేను జీవించాలి. ఈ జీవన యాత్రలో నేను సదా దిలారాం, దిల్వాలే, బాప్దాదా యొక్క తోడు తోడులో జత జతలో నడుస్తాను. ఇలా బాబా నుంచి అనంతమైన దివ్య శక్తులను స్వయంలో నింపుకుంటూ బాబా స్నేహాన్ని హృదయంలో నింపుకొని బాబా ప్రకాశాన్ని కనులలో నింపుకొని బాబా నుంచి పవిత్ర దివ్య దృష్టిని తీసుకుంటాం తిరిగి వతనంలోకి, తిరిగి నా కర్మక్షేత్రంలోకి, నా సాకార శరీరంలోకి ప్రవేశించాను. ఈ శక్తిని నా పరివార సంబంధీకులకి, నా కుటుంబ సభ్యులందరికీ, నా సంబంధ సంపర్కంలోకి వచ్చేవారికి, నేను ఆఫీస్కి వెళ్ళినా, కార్యక్షేత్రానికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఇదే స్థితి, ఇదే శక్తి, ఇదే వైబ్రేషన్స్ని రేడియేట్ చేస్తాను, అందరికీ ఇస్తాను, ఇచ్చే దేవతా స్వరూపంగా అవుతాను. ఇలా చింత నుంచి, భారం నుంచి విముక్తి అయి నిశ్చింత స్వరూపంగా, నిశ్చింతగా ఉన్నాను. నేను ఆత్మను, లైట్, మైట్, దివ్య స్వరూపాన్ని, భగవంతుని ఫరిస్తాను. లిటిల్ డివైన్ ఏంజెల్, సర్వశక్తివాన్, నా జీవన సాథి, నా జీవన సహచరులు బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాము. ఓం శాంతి.